హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతు రుచి ఈరోజు అమ్మ చేతు రుచిలో ఎంతో టేస్టీగా ఉండి పొట్లకాయ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి అందరూ కూడా పొట్లకాయ కర్రీ చేస్తూ ఉంటారు కానీ మనం చేసే విధానాన్ని బట్టి రుచి కూడా మారుతూ ఉంటుంది ఇది కంప్లీట్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది వీడియో ఈ కర్రీలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఈ రెసిపీ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను కర్రీ వచ్చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి బదులుగా మీరు గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కరివేపాకుని ముందుగానే వేయమాకండి ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేస్తే ఏంటంటే చిట్పట్ అనుకున్నా ఉంటుంది ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత కొద్దిగా చిటికడ పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు అనేది తాలింపులో వేస్తే మాడిపోతుంది అందుకని ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు వేయండి అలాగే ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెమ్మల్ని మూడు వరకు తీసుకున్నానండి డిపెండింగ్ అపాన్ మీకు ఎక్కువ తింటారు ఫ్లేవర్ అనుకుంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు లేదు లిమిట్గా కావాలి అంటే కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ వెల్లుల్లి రెమ్మలు మనకి కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కంపల్సరీగా వేసుకోవాలి స్కిప్ చేయొద్దు అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను లేత పొట్లకాయ తీసుకున్నాను అలాగే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి కర్రీ కూడా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మనకి మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోండి రుచికి సరిపడినంత కాకపోయినా కానీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఇవంతా కూడా మొత్తం ఒకసారి కలిపేస్తే మనకి త్వరగా అనేది ముక్క అనేది మగ్గుతుంది జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడే మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు కుక్కర్లో పెడుతున్నారు కాబట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి అది గిన్నెలో అయితే కనుక మీరు చివరిలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం కూడా కారం అంతా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు చూడండి వాటర్ నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకుంది లేత పొట్లకాయ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి నేను తీసుకుంది లేదు కాబట్టి నేను రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్నాను మీరు తీసుకునే పొట్లకాయను బట్టి మీరు ఇంకో విజిల్ అయినా వచ్చేవరకు ఉంచుకోవచ్చు మూడు విజిల్స్ అయితే వచ్చేసిందండి తర్వాత నేను ఒక పావుగంట కూడా పక్కన పెట్టేసాను ఇలా మొత్తం విజిల్ అయితే పోయింది ఇప్పుడు జాగ్రత్తగా మూతను కూడా ఓపెన్ చేసుకుని చక్కగా చెక్ చేసుకుంటే మీకు ముక్క కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ముక్కంతా కూడా చక్కగా ఉడిగిపోయింది అలాగే మనం వేసుకున్న వాటర్ కూడా మరీ అంత ఎక్కువేమీ అవ్వలేదు ఒకవేళ ఏమన్నా అయితే కనుక మీరు వాటిల్ని కొంచెం ఎగరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఆ ఉడికిన ముక్కలన్నింటినీ కూడా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఉప్పు కారం కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేయొచ్చు నేను స్టార్టింగ్లో ఉప్పు అనేది చాలా తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం చాలా వరకు కూడా ఎగిరబెట్టుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదు చూడండి మొత్తం మనకి వాటర్ అనేది చాలా వరకు ఎగిరిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి కాచిన పాలని యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పాలు వేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కసూరి మెంతిని యాడ్ చేయండి కసూరి మేతి నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా కానీ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం నేను కసూరి మెంతిని వేస్తున్నాను కసూరి మేతి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పట్టేసి ఉంటుంది కర్రీకి ఇప్పుడు చివరిగా కర్రీ అంతా కూడా బాగా ఒక నిమిషం కలుపుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పొట్లకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరండి సో ఈ విధంగా మీరు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ పొట్లకాయ కర్రీ కంప్లీట్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో కూడా షేర్ చేయండి అలాగే మీ విలువైన సజెషన్స్ కూడా నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్